అందరికీ నమస్కారం. సారీ, ఎందుకంటే ఇప్పుడు షూటింగ్, ఫిలిం సిటీకి వెళ్ళాలి. దేవరా షూటింగ్కి అందరూ వెయిట్ చేస్తున్నారు కొంచెం, అందుకే నాకు ముందు ఇచ్చారు. సారీ అండి మీ అందరికీ. బోయపాటి గారు, ఐఎమ్ సారీ. రాజుగారు, కోటబొమ్మాళి మంచి కంటెంట్తో వస్తున్న సినిమా 24 తారీఖు రిలీజ్ అవబోతుంది. నాకు కూడా ఒక స్పెషల్గా ఉండబోతుంది ఈ సినిమా. చాలా రోజుల తర్వాత ఒక మంచి కంటెంట్ సినిమా చేయడం, ఎందుకంటే ఇది మేము అందరూ దీంట్లో హీరోలు కంటే కథే హీరో. ఈ సినిమా ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్, అంటే మేము కనపడము దాంట్లో క్యారెక్టర్సే కనపడుతున్నాయి. ఈ సినిమాలో రామకృష్ణ అనే క్యారెక్టర్ కనపడడం తప్పితే శ్రీకాంత్ కనపడని అనుకుంటున్నాను. ఎందుకంటే అలా డ్రైవ్ తీసుకెళ్ళారు స్క్రీన్ ప్లే కానీ, న్యాచురల్గా ఉండే విధంగా కానీ. ఇది పోలీసులు, పోలీసులు ఎలా ఎందుకు చేస్తారు, పోలీస్ వర్సెస్ పోలీస్, అది దాని వెనకాల ఏంటి బ్యాక్డ్రాప్ ఏంటి, ఎందుకు చేయాల్సి వచ్చింది, దీంట్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఎంత ఉంది, పొలిటీషియన్స్ ఎలా వాడుకుంటున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ని అనేది మాత్రం అన్ని టచ్ చేసుకుంటూ ఈ సినిమా వెళ్ళారు. డెఫినెట్గా ఈ సినిమా మా అందరికీ మంచి సినిమా అవుతుందని, బ్యానర్కి కూడా మంచి సినిమా అవుతుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అవ్వాలని. ఎందుకంటే నాకు ఫస్ట్ కథ చెప్పింది వాసు గారు. ఇవన్నీ వాసు వచ్చి కథ చెప్పగానే నేను నిజంగా మీరే డైరెక్ట్ చేయొచ్చు కదా, అంత బాగా అంటే ప్రతి షాట్ ప్రతి ఇది అంత ఇది వివరించి చెప్పడం అనేది ఒక ప్రొడ్యూసర్గా అంత అవగాహన ఉండి, అందుకనే ఆ జిఏటూలో కానీ ఈ బ్యానర్లో అంత సక్సెస్ అవ్వడానికి సినిమాలు వాళ్ళ ఇన్వాల్వ్మెంట్, ప్రొడ్యూసర్ ఇన్వాల్వ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. అది నేను చూశాను నిజంగా జనరల్గా. సో అరవింద్ గారు బ్యానర్లో నేను 5వ సినిమా నేను చేయడం, నా సొంత బ్యానర్లాగా నేను ఫీల్ అవుతాను. గీత ఆర్ట్స్ అంటే పెళ్లి సందడితో స్టార్ట్ అయ్యి పెళ్లి సందడి పెళ్ళ ఊరు వెళ్తే, అలాగే సరైనడు ప్లస్ ఈ సినిమా కూడా ఆ బ్యానర్కి సంబంధించిందే కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ అండి. లుక్ ఫార్వర్డ్, ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలి. అలాగే ఇలా నాతో పాటు నటించిన రాహుల్ కానీ శివాని కానీ మంచి కోస్టార్స్, అలాగే తేజ డైరెక్టరు, ఎందుకంటే ఈ టీం మొత్తం టోటల్గా యంగ్ అండ్ టాలెంటెడ్ టీం మొత్తం అందరూ, ఈ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ, టెక్నికల్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే డిఓపి, వీళ్ళందరూ కూడా చాలా మంచి సినిమా ఇచ్చారు. నిజంగా ఈ సినిమా నాకు గుర్తుండిపోతుందని అనుకుంటున్నాను. ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసుకుంటూ ఇక ముందు మిమ్మల్ని అందరినీ అలరించండి, మనస్ఫూర్తిగా కోరుకున్న ఈ సినిమా 24 అందరూ వచ్చి థియేటర్కి చూడండి, ఒక డిఫరెంట్ ఫీల్ మీకు అందరూ కలుగుతుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు, థ్యాంక్ యూ సో మచ్.